गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे ईनाडु न्यूज़ पेपर 6th फ़रवरी। రాక్షసిగా మారిన సంరక్షకురాలు అంటున్నారు 8 నెలల బాబుకు చిత్రహింసలు చూపించింది, మెదడులో ఆ బాబుకు రక్తస్రావం అయ్యింది అంటున్నారు। ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు తమ చంటి బిడ్డల బాగోగులు చూసేందుకు నియమించుకున్న సంరక్షకురాలే ఆ చిన్నారుల పాలిట రాక్షసిగా మారింది। గుజరాత్ రాష్ట్రం సూరత్లోని పలాన్పూర్ పటియాల్లో నివసించే మితేష్ పటేల్ ఆయన భార్య ఉద్యోగులు। వారి కవలలకు 4 నెలల వయసు వచ్చాక గత ఏడాది సెప్టెంబర్లో కోమల్ తందేల్కర్ అనే మహిళను సంరక్షకురాలుగా నియమించుకున్నారు। ఇటీవలి కాలంలో మీరు లేని సమయంలో పిల్లలిద్దరు విపరీతంగా ఏడుస్తున్నారు అంటూ ఇరుగు పొరుగు మితేష్కు ఫిర్యాదు చేశారు। దీంతో 2 రోజుల క్రితమే ఇంట్లో సీసీ కెమెరాలు బిగించారు। శుక్రవారం కవలలోని మగ శిశువు ఏకదాటిగా ఏడ్చి మూర్చపోయాడు। సమాచారం అందుకున్న మితేష్ వెంటనే ఇంటికొచ్చి ఆసుపత్రికి తరలించారు। బాబు మెదడులో రక్తస్రావం జరిగిందని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స ప్రారంభించారు। ఆ తర్వాత అనుమానంతో ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ చూడగా కడుపు రగిలిపోయే దృశ్యాలు కనిపించాయి। కోమల్ తన బొడిలో ఉన్న 8 నెలల బాబును దాదాపు 1.5 నిమిషాల పాటు విపరీతంగా కొట్టింది, తలను నేలకేసి బాదింది। పసిబిడ్డ ఒగ్గపట్టి ఏడుస్తున్న కనికరించక చెవులు మెలుతిప్పుతూ మంచంపైకి పదే పదే విసిరికొట్టింది। ఈ కర్కసమే చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది। శనివారం బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కోమల్ను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, 155 కిలోల గర్భిణీకి శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది అంటున్నారు। ప్రపంచంలో 7వ కేసు ఇది అని వైద్యులు చెబుతున్నారు। మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 155 కిలోల బరువున్న గర్భిణీకి సురక్షితంగా ప్రసవ శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డలను కాపాడారు। పట్టణంలోని ఘాటీ ఆసుపత్రి వైద్యులు ఈ అరుదైన ఘనత సాధించారు। అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం 2 రోజుల క్రితం ఘాటీ ఆసుపత్రికి వెళ్లారు। అక్కడ వైద్యులు విజయ్ కళ్యాణ్కర్ ఆధ్వర్యంలో వైద్య బృందం విజయవంతంగా ప్రసవాన్ని పూర్తి చేసింది। నెక్స్ట్ న్యూస్, కాశ్మీర్ నోయిడాలో భూ ప్రకంపనలు అని చెబుతున్నారు। ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలలో శనివారం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి। కాశ్మీర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడా సహా పలు చోట్ల భూకంపం సంభవించింది, దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు। కాశ్మీర్లో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదయ్యింది, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు। నెక్స్ట్ న్యూస్, కొరియర్ పార్సిల్లో డ్రగ్స్, కేరళలో 100 కేసులు అని చెబుతున్నారు। కొరియర్ పార్సిల్ రూపంలో డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఘటనలు కేరళలో వెలుగు చూస్తున్నాయి। కాసర్గోడ్ జిల్లాలలో గత 20 రోజులుగా 100 కేసులు నమోదు చేసి 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు। డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు। అరెస్టైన వాళ్లలో యువతే ఎక్కువగా ఉన్నారు। నెక్స్ట్ న్యూస్, చిట్టి ఏనుగు చిరంజీవ అంటున్నారు। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ కేర్లీలోని దూద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలను అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు। ఏడాది కిందట ఎక్కడే పుట్టిన ఆ ఏనుగుకు మష్కలి అని నామకరణం చేశారు। ఆన్లైన్లో 200 మంది పంపించిన పేర్లలో నుంచి ఈ పేరు ఎంపిక చేసి చిట్టి ఏనుగుకు పెట్టారు। పుట్టినరోజు పార్టీలో భాగంగా ఏనుగులు తినేందుకు చెరుకు, బెల్లం, అరటి పళ్ళను ఏర్పాటు చేశారు అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, ఎలిజబెత్ రాణి 2 పాలనకు ప్లాటినం జూబ్లీ అని చెబుతున్నారు। ఎలిజబెత్ రాణి 2 బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించి 6వ తేదీతో 70 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా బ్రిటన్ అంతటా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరగనున్నాయి। ఇంత సుదీర్ఘకాలం బ్రిటన్లో పాలించిన తొలి రాజవంశకురాలు ఆవిడే। ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగే సంబరాలు జూన్ 2 నుంచి జూన్ 5 మధ్య 4 రోజుల సెలవు దినాలతో ముగుస్తాయి అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, పెంపుడు తల్లి కర్కసత్వం, 9 ఏళ్ల చిన్నారి ఒంటిపై వాతలు అని చెబుతున్నారు। ఓ చిన్నారిని పెంపుడు తల్లి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది। తాడేపల్లి గుడానికి చెందిన దుర్గ కుమార్తె నాగ వెంకట లక్ష్మిని 2 ఏళ్ల వయసు నుంచి జంగారెడ్డిగూడెంలోని బాలాజీనగర్కు చెందిన లక్ష్మి పెంచుకుంటున్నారు। దుర్గ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు। బాలిక స్థానిక ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతుంది। శనివారం
శనివారం పాఠశాలకు వచ్చిన చిన్నారిని తోటి విద్యార్థి తాకడంతో బోరున వెలపించింది. ఆమె ఒంటి నిండా గాయాలు ఉండటంతో ఉపాధ్యాయులు అధికారులకు సమాచారం అందించారు. తన తల్లి అంట్లు తోమడం నుంచి అన్ని పనులను తనతోనే చేయిస్తుందని, మాట వినలేదని వేడి నీళ్లు పోయడం, ఒంటిపై వాతలు పెట్టడంతో గాయాలయ్యాయి అని చిన్నారి వెలపించింది. అయితే ఆమె తన పెంపుడు తల్లి అని బాలికకు తెలియదు. చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సాగర్ బాబు తెలిపారు. నెక్స్ట్ న్యూస్. మహిమాన్విత మూర్తి సమానత్వ స్ఫూర్తి అంటున్నారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీ రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ అని అంటున్నారు. దేశఖ్యాతిని తెలుగు సంస్కృతి ఇన్మండింప చేస్తుందని మోదీ ప్రశంసలు కురిపించారు. మహాద్భుతం ఆవిష్కృతమయ్యింది. 1000 ఏళ్ల కిందట అవతరించిన మహిమాన్విత మానవ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు నడయాడిన భరతఖండం పునీతమయ్యింది. ఆ ఆదర్శమూర్తి నింపిన స్ఫూర్తిని దిగంతాలకు పరిమళింపజేసే మహాఘట్టం సాక్షాత్కరమయ్యింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతలలో రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కృతమయ్యింది. తొలుత విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన విశ్వకేశన యాగంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ తర్వాత విగ్రహం చుట్టూ ఉన్న దివ్య దేశాలను సందర్శించారు. అనంతరం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు అని అంటున్నారు. మోదీ శ్రీరాముడిలా సద్గుణ సంపన్నుడు అని చెబుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునేలా చేశారని, దేశ ప్రజలు తలెత్తుకొని జీవిస్తున్నారని చిన్నజీఆర్ స్వామి పేర్కొన్నారు. శ్రీరాముడిలా మోదీ కూడా ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్ధులై పనిచేస్తున్నారు అని తెలిపారు. రామానుజాచార్య విగ్రహావిష్కరణ అనంతరం చిన్నజీఆర్ ప్రసంగించారు. రామానుజాచార్యులు భగవంతుని ముందు అంతా సమానమేనని భావించిన సమతామూర్తి, వివక్ష నుంచి విముక్తి చేసిన సమసమాజ రక్షకుడు, వ్యక్తి కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమన్న మానవతావాది రామానుజాచార్యులంతటి సుగుణాలు కలిగిన వ్యక్తి మోదీ. శ్రీరాముడు వ్రత సంపన్నుడు, మోదీ కూడా శ్రీరాముడులా గుణసంపన్నుడు, వ్రతబద్ధుడు, ధర్మాన్ని పాటిస్తారు, దరిద్రి ఆశించిన పరిపూర్ణ పాలకుడు, దసరా సమయంలో అమెరికా వెళ్లిన నియమాలను పాటించారు, 10 రోజులు కేవలం జలప్రసాదంతో గడిపారు, దేశాన్ని ప్రగతి పదంలో నడిచేందుకు సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏం చేయాలో అది చేస్తున్నారు, మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు, భరతమాత తలెత్తుకొని చిరునవ్వులు చిందిస్తుంది, కాశ్మీర్ భారత చిత్రపటంపై నవ్వుతూ కనిపిస్తుంది, రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి దేశ ఔన్నత్యాన్ని చాటారు, ఎంతో ప్రేమతో కష్టపడి మోదీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అని చిన్నజీఆర్ స్వామి తెలిపారు. నెక్స్ట్.